హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద్ పటేల్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. నేను చేస్తున్న వీడియోలు మీకు నోటిఫికేషన్ గా రావాలంటే ఈ బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే, తెలంగాణ ప్రభుత్వం వారు 2019-20 సంవత్సరానికి సంబంధించి ఎస్టీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు కార్ లోన్ పొందడానికి అవకాశం కల్పించారు. ఈ లోన్స్ పొందడానికి అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు అనమాట. డ్రైవర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ కింద ఎస్టీ నిరుద్యోగ యువత దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలని వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా మీరు మీ క్రోమ్ బ్రౌజర్ లో గూగుల్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ ఓపెన్ అయిన తర్వాత గూగుల్ లో TSOBMMS అని సెర్చ్ చేయండి. నేను సైట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తున్నాను, మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, TSOBMMS, ఇది తెలంగాణ ప్రభుత్వం వారి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. తెలంగాణ స్టేట్ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్, OBMMS అంటారు. ఇక్కడ చూడండి, పైన మనకు ఇక్కడ స్క్రోల్ అవుతుంది. 2019-20 సంబంధించి ఎస్టీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ ఎస్టీ యువత మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో అప్లై ఆన్లైన్ ఫర్ డ్రైవర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ గా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ముందుగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ చూద్దాము, దీనికి ఎవరెవరు అర్హులో చూద్దాము. ఇక్కడ నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ ఈ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. నోటిఫికేషన్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమి ఉందంటే, మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 8th పాస్ అండ్ అబవ్ ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 21-40 ఇయర్స్ ఉండాలి. ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్లికెంట్ కు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలన్నమాట. అలాగే ఆ క్యాండిడేట్ వచ్చేసి ఊబర్ లో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట హైదరాబాద్ లో. అతని యొక్క యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 150,000 రూపాయలు రూరల్ లో అయితే, అదే అర్బన్ లో అయితే 2 లక్షల రూపాయలు ఉండాలన్నమాట. ఎస్టీ అమ్మాయిలకు కూడా LMV లైసెన్స్ ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ చూడండి 15th మార్చ్ అనమాట, ఇక్కడ నోటిఫికేషన్ లో ఉన్నది. అదే స్కీమ్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ స్కీమ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి, మీకు స్కీమ్ డీటెయిల్స్ కనిపిస్తాయి. దానికి సంబంధించిన PDF డాక్యుమెంట్ మీ దాంట్లో డౌన్లోడ్ అయిపోతుంది. దానికి ఏమేమి కావాలో చెప్పి ఇక్కడ క్లియర్ గా చదువుకోవచ్చు. సబ్సిడీ వచ్చేసి 60% ఆఫ్ ద యూనిట్ కాస్ట్ వస్తుంది, లేదా 5 లాక్స్, 50,000 బెనిఫిషియరీ కంట్రిబ్యూషన్ ఉండాలి. మిగతాదంతా లోన్ బ్యాంక్ ద్వారా లోన్ పొందొచ్చు అనమాట. ఆన్లైన్ లో అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై ఆన్లైన్ ఫర్ డ్రైవర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అని ఉంది, ఈ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఇంకో విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ డ్రైవర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. ఈ ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 2019-20. దీనికి సంబంధించి ఇక్కడ చూడండి, మీకు ఏమేమి కావాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఫ్రంట్ ది బ్యాక్ ది, దీని యొక్క 50 KB సైజ్ లో మీరు దాన్ని అప్లోడ్ చేసి పెట్టుకోండి JPG ఫార్మాట్ లో. అలాగే క్యాండిడేట్ యొక్క ఫోటోగ్రాఫ్, పాన్ కార్డు, అలాగే క్వాలిఫికేషన్ ప్రూఫ్, ఆధార్ కార్డు ఉండాలన్నమాట. 50 KB నుండి 1 MB లోపు సైజ్ ఉండాలన్నమాట. దీన్ని JPG ఫార్మాట్ లో స్కాన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలంటే, ముందుగా మీరు మీ యొక్క నేమ్ ఇవ్వండి, ఆధార్ కార్డ్ లో ఏదైతే నేమ్ ఉందో అదే నేమ్ ఇవ్వండి, ఆధార్ నంబర్ ఇవ్వండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డ్ నంబర్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఫాదర్ నేమ్ ఇవ్వండి. మీ సేవ ద్వారా ఇష్యూ అయిన ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్ ఇవ్వండి, అది కూడా కరెంట్ ఇయర్ కు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వండి. ఇన్కమ్ సర్టిఫికేట్ లో ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ మెన్షన్ చేయండి. ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క మొబైల్ నంబర్ ఇవ్వండి, అలాగే ఇంకో నంబర్ ఉంటే ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ కూడా ఇవ్వండి. మీ యొక్క పాన్ కార్డ్ నంబర్ ఇవ్వండి. ఇక్కడ మీ యొక్క రిలీజియన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ సేవ ద్వారా ఇష్యూ అయిన క్యాష్ సర్టిఫికేట్ నంబర్ ఇవ్వండి, సర్టిఫికేట్ లో ఉన్న నేమ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. మీ యొక్క క్యాష్ ని ఇక్కడ మెన్షన్ చేసుకోండి, అలాగే సబ్ క్యాష్ ఉంటే సబ్ క్యాష్ ని కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏ వెహికల్ కి అయితే అప్లై చేస్తున్నారో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. ఇక్కడ 4-వీలర్స్ కు మాత్రమే మనం అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ ఇవ్వండి, అలాగే డేట్ ఆఫ్ ఫస్ట్ ఇష్యూ అంటే మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు తీసుకున్నారో ఆ డేట్ ని ఇక్కడ మెన్షన్ చేయండి. అలాగే మీరు హైదరాబాద్ లో వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నారా లేదా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీకు బ్యాచ్ నెంబర్ ఉందా లేదా అని సెలెక్ట్ చేసుకోండి, ఉంటే ఎస్ అనండి, లేకపోతే నో అనండి. బ్యాచ్ నెంబర్ ఇవ్వండి, అలాగే బ్యాచ్ ఇష్యూడ్ డేట్ ఇవ్వండి. ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ అప్లికెంట్ యొక్క డిస్ట్రిక్ట్, మండల్, అలాగే విలేజ్ సెలెక్ట్ చేసుకోండి. హౌస్ నెంబర్ ఇవ్వండి, పిన్ కోడ్ నెంబర్ ఇవ్వండి. టెంపరీ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడ టెంపరీ అడ్రస్ వేరే ఇచ్చేసేయండి. ఇక్కడ మీరు ఇంతకు ముందు స్కాన్ చేసి పెట్టుకున్న డాక్యుమెంట్స్ అని ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ అనండి. సబ్మిట్ అయ్యగానే మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది, దాని యొక్క ప్రింట్ తీసి పెట్టుకోండి అనమాట. దాని యొక్క ప్రింట్ తీసుకుంటే మనకు నెక్స్ట్ వారు ఇంటర్వ్యూ పిలిచినప్పుడు ఈ యొక్క సర్టిఫికేట్స్ మరియు ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్లి మనం ఇంటర్వ్యూ అటెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎస్టీ నిరుద్యోగ యువతి యువకులు డ్రైవర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ కింద కార్ ను రుణంగా పొందవచ్చు అనమాట. దీనికి గవర్నమెంట్ వారు సబ్సిడీని కూడా అందజేస్తున్నారు. ఇలా మీరు ఆన్లైన్ లో డ్రైవర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ కింద అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.